మీరు ఇప్పుడు అయోధ్య మందిరంలో ఉన్నారు, స్వామి వారిని చూస్తే మాత్రం మీరు కూర్చొని పోతారు. ఇలాంటి విగ్రహాలు మన దేశం మొత్తం 4 మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆలయం పరిస్థితి ఎలా ఉంది అని అంటే 1% కూడా మీకు హిందూస్ కనిపించరు. చాలా మంది పందులు రావాలన్నా సరే భయపడుతున్నారు కొంచెం ఏరియా చూసి. ప్రస్తుతం మాత్రం ఆలయం కేవలం శనివారాలు పండుగల పూట మాత్రమే దర్శనం కొరకు తెరిచి ఉంటుంది. అత్యంత బాధ ఏమనిపిస్తుంది అని అంటే ఏ విధమైన సపోర్ట్ దొరుకుతలేదు. ఇలాంటి అనుభూతి మీకు దొరకడం చాలా అరుదు. అప్పటి నుంచి ఈ ఆలయం చూద్దాము పట్టించుకుందాము అంటే కూడా ఎవ్వరు లేరు. కానీ ప్రతిష్టకి ఏమి కూడా నోచుకోలేవు. జిహెచ్ఎంసీ వాళ్ళకైతే చెప్పి చెప్పి అది అయిపోయినా మేము సరౌండింగ్స్ లో చాలా మంది హిందూస్ ఉంటుండే, మీ అందరి సపోర్ట్ కావాలి. అందరికీ జై శ్రీరామ్. మీరు ఇప్పుడు అయోధ్యనాథ్ మందిరంలో ఉన్నారు. ఈ యొక్క ఆలయం మనకు భాగ్యనగరం అంటే హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. జూ పార్క్ నుండి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి అంటే మీరు స్వామివారిని చూస్తే అర్థమైపోతుంది. స్వామివారు ఇక్కడ ఉన్న విధంగా ఎక్కడో కనిపించరు. ఎందుకంటే ఏకశిలా విగ్రహంలో దాదాపు 34 విగ్రహాలు ఉంటాయి ఇందులో ఈ యొక్క స్వామివారి మూర్తిలో. ఇలాంటి విగ్రహాలు మన దేశం మొత్తం 4 మాత్రమే ఉన్నాయి. అవి ఎక్కడ అంటే తూర్పుకి వచ్చేసరికి మన పూరిలో, అదేవిధంగా పడమరకు వస్తే గుజరాత్లో, ఉత్తరాన అయోధ్యలో, అదేవిధంగా దక్షిణాన భాగ్యనగరంలోని మన శాస్త్రీపురంలో. అయితే ఈ యొక్క ఈ విగ్రహం యొక్క చరిత్ర ఏంటి అని అంటే మనకి మన యొక్క రామాయణం అదేవిధంగా అనేక శాస్త్రాలలో ఒక శ్లోకం ఉంది, సూర్యమండల మధ్యస్థే రంగరామ సమన్వయం అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంకి మనం రూపం పోస్తే స్వామివారి యొక్క దివ్య రూపాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏదైతే భూమి పుట్టిందో, భూలోకంలో ఎవరైతే మొట్టమొదటి మను శత్రుప అనే ఇద్దరు ఉండే వాళ్ళు స్వామివారికి సంతానం కోసం అప్పట్లో తీవ్రమైన తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి మీకు సంతానం కలుగుతుంది, కానీ ఈ యుగంలో కాదు, వచ్చే యుగంలో మీరు దశరథ మహారాజు పుడితే నేను మీ ఇంట్లో శ్రీరామచంద్రుడిగా పుడతానని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క మను యొక్క భార్య ఏమంటుందంటే అప్పటి వరకు మాకు ఈ శరీరం ఉండదు, ఈ శరీరం మీద మేము ఇంత తపస్సు చేసినాం కాబట్టి అప్పుడు మేము చూసే టైంకి మర్చిపోతామేమో, ఒకసారి ఆ యొక్క దివ్య రూపాన్ని ఇప్పుడు చూపించండి అని అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండి లక్ష్మీ సమేతంగా వారికి రాముడు ఈ భూమి మీద అడుగు పెట్టక ముందే వాళ్ళకి రామావతారం ఎవరికైతే చూపించిండో వాళ్ళకి మను శత్రుపకి ఆ రామావతారమే యొక్క విగ్రహంలో మనం చూద్దాం. రామాయణం వైకుంఠం కనిపిస్తుంది ఇందులో. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, అక్కడ లక్ష్మీమాత, మధ్యలో చూసుకుంటే శ్రీరామచంద్రుడు, సీతామాత, పైన చూస్తే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆదిశేషు. ఈ లక్ష్మణుడు, క్షత్రజ్ఞుడు, లక్ష్మణుడు ఎవరైతే ఉన్నారో భరత క్షత్రజ్ఞ లక్ష్మణుడు, శంకు చక్రాలు ఏమో క్షత్రజ్ఞుడు భరతుడు, మధ్యలో ఉన్న లక్ష్మణుడే ఆదిశేషుడు. అదేవిధంగా కిందికి వచ్చేస్తే మనం హనుమంతుడు, నారదుడు, విభీషణుడు, గరుత్మంతుడు, ఆంజనేయుడు, తుమ్మరులు, ఇక్కడ సమతామూర్తిని కూడా మనం చూసుకోవచ్చు రామానుజాచార్య వారిని, అదేవిధంగా ఆళ్వారులు. ఈ యొక్క స్వామివారి రూపం మొత్తం కూడా కూర్మ పీఠం మీద కూర్చుంది. మనకి ఈ యొక్క ఆలయంలో లెఫ్ట్ సైడ్ రెండు ఫోటోలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సంత గోపాల్ మహాచారి అనే ఒక సాధు సత్పురుషుడు, అయోధ్యలో సన్యాసి, తనకి స్వామివారు శ్రీ మహావిష్ణువు కళలోకి వచ్చి ఈ యొక్క రూపాన్ని దేశంలో 4 దిక్కులో పెట్టాలి అని చెప్తే ఆ యొక్క పనిని వారి యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో లడ్డు గోపాల్ మహారాజ్కి అప్పగించడం జరిగింది. లడ్డు గోపాల్ మహారాజ్జీ తన జీవితాన్నంతా కూడా ఇలాంటి విగ్రహాలకు దారపోసి మంచి శిల్ప కళాకారుల చేత ఎంతో నిష్టగా ఇలాంటి 4 విగ్రహాలని చెక్కించి దేశంలో 4 దిక్కులు పంపించారు. అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో ఇక్కడ సైడు భాగ్యనగరానికి. కాకపోతే ఇప్పుడు ఆలయం పరిస్థితి ఎలా ఉంది అని అంటే మహారాజీ గారు 2 సంవత్సరాల క్రితం తను స్వర్గస్థులైనారు. అప్పటి నుంచి ఈ ఆలయం చూద్దాము పట్టించుకుందాము అంటే కూడా ఎవ్వరు లేరు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 1% కూడా మీకు హిందూస్ కనిపించరు, మొత్తం అన్యమతస్థులే ఉంటారు. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క శక్తి గురించి, ఇంత దివ్యమైన ఆలయం గురించి ప్రపంచానికి తెలియదు. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఉన్న నేనైనా సరే, ఇక్కడ ఉన్న అబ్బాయి అయినా సరే, ఇట్లా మేమందరం ఎవరు కూడా పూజారులం కాదు. మన ఆలయాన్ని, మన రాముణ్ణి రక్షించుకోవాలనే ఉద్దేశంతో పంతులు గారు స్వర్గస్థులు అయిన తర్వాత
తర్వాత పంతులు గారితో మాకున్న పరిచయం పట్ల మేము ఈ ఆలయానికి వచ్చి ఏ ఒక్క పంతులు రావడానికి ఒకటి వాళ్ళు ఆర్థికంగా ఈ యొక్క టెంపుల్ కి ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, రెండో విధంగా చాలా మంది పంతులు రావాలన్నా సరే భయపడుతున్నారు కొంచెం ఏరియాని చూసి, కానీ అట్లా కాదు మనం ఆలయం అట్లా వద్దొద్దు అని చెప్పేసి మేమే స్వామి గారికి ధూప దీప నైవేద్యం పెట్టుకుంటా ప్రతి శనివారం ప్రతి పండుగల పూట ఈ యొక్క ఆలయాన్ని 2 సంవత్సరాల నుండి పర్యవేక్షిస్తూ స్వామివారు మాకు ఏదో జన్మలో మేము పుణ్యం చేసుకుంటే ఆయన మాకు మహా అదృష్టాన్ని కలిగించుడు, ఎందుకంటే అంత దగ్గర ఆయన పిలుచుకొని తనకి అలంకరణ కానీ ఇట్లాంటి చాలా స్వామివారు చేపించుకుంటారు. కాబట్టి భక్తులకు అందరికీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఆలయంలో ఇంకా స్థాపన కావాల్సిన అంటే ప్రతిష్ట కావాల్సిన చాలా విధమైన విగ్రహాలు ఉన్నాయి. మీరు అక్కడ చూసుకుంటే సుదర్శన చక్రమే కానీ ధ్వజస్తంభమే కానీ బలిపీఠాలే కానీ శ్రీచక్రమే కానీ ఇలా చాలా ఉన్నాయి. ఇంకొక విశిష్టమైనవి మీకు నేను చూపిస్తా, ఇక్కడ చూసుకుంటే మనకి గణపతి యొక్క ఏమంటాము స్వయంభు. ఈ గణపతి ఎలా స్వయంభు అని అంటే ఈ యొక్క ఆలయం అర్చకుడు ఏవైతే ఉండను గోపాల్ మహారాజ్జీ వాళ్ళు ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తుండే. సో జిల్లేడి చెట్టులో నాకు గణపతి కనిపించిండు, సో అప్పట్లో గణపతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక చిన్న స్వామివారు ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ఇంకలా చూస్తే మీకు గణేశుడు కనిపిస్తాడు, గణేశుడు ఉన్నాడు. ఇది కూడా సేమ్ జిల్లేడి చెట్టు. ఇది అంటే మనం ప్రకృతిలో దేవుడు ఎట్లా కనిపిస్తాడు మనకు అనేది లడ్డు గోపాల్ మహారాజీ ఉన్నప్పుడు మనకి తెలుస్తుండే. ఇప్పుడు స్వామివారి మూర్తిని లాంట మీకే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ గణపతి ఉన్నారు, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అదేవిధంగా ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన సాలగ్రామాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సాలగ్రామాలు అంటే మీ అందరికీ కూడా తెలుసు కలియుగంలో భక్తులు అదేవిధంగా అందరూ కూడా అర్చన చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమలు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలుగా వీటిని భావిస్తారు. ఇలాంటి సాలగ్రామాలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు అంటే వివిధ పుణ్యక్షేత్రాల గురించి నుంచి జ్యోతిర్లింగాలు జలాలు ఇలా ఈ యొక్క ఆలయంలో భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన ఎన్నో విగ్రహాలు అట్లా అన్ని కూడా ఉన్నాయి. కానీ ప్రతిష్టకి ఏవి కూడా నోచుకోలేవు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇది సూర్యదేవుడి యొక్క విగ్రహం, అక్కడ స్వామివారి యొక్క విగ్రహం, శివలింగం, అదేవిధంగా శ్రీరామచంద్రులు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి మనకి ఇక్కడ. సుదర్శన చక్రం పూరిలో విధంగా అయితే ఉందో అట్లా సుదర్శన చక్రం కానీ ఇంకా ప్రతిష్ట కాలేదు, ఎందుకంటే ఈ యొక్క ఆలయానికి భక్తులకు ఇంకా తెలియదు. ఇప్పుడిప్పుడే కొందరు వస్తున్నారు. సో వారి వల్ల రాబోయే రోజులలో ఇవన్నీ కూడా ప్రతిష్టకి కావాలి. రెండో విషయం అత్యంత బాధ ఏమనిపిస్తుంది అని అంటే ఈ యొక్క ఆలయానికి ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ వస్తారు అన్ని పార్టీస్ నుంచి కూడా ఏదైనా ఉత్సవాలు కష్టపడి మేము ఇంటింటికి పోయి చెప్పినప్పుడు, కానీ ఆలయానికి అస్సలు వాటర్ అనేది బయటకు పోదు. డ్రైనేజ్ గురించి కంప్లైంట్ చేసినాం, ఎవరు కూడా ఇంతవరకు డ్రైనేజ్ మాకు చేపించింది లేదు. వాటర్ కూడా అక్కడ చూసుకోవచ్చు మీరు ఎట్లా ఫ్లో ఉన్నాయో. రెండోది జిహెచ్ఎంసి వాళ్ళకైతే చెప్పి అది అయిపోయినాం మేము, వాళ్ళు అసలు చెత్తనే తీసుకోపోరు, ఊగడం కూడా మేమే ఉడుచుకుంటాము. దయచేసి అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఆలయంకి మేము సేవకులకు వచ్చి ఇంతగానం చేస్తున్నాం కానీ లోకల్గా ఉన్న లీడర్సే కానీ ఎవరే కానీ అసలు క్లీనింగ్కి సంబంధించింది ఏ విధమైన సపోర్ట్ దొరుకుతలేదు. ఎగ్జాక్ట్ ఇదే గోపాల్ మహారాజ్ అంటే మన లడ్డు మహారాజ్ కూడా ఇదే జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క సరౌండింగ్స్లో చాలామంది హిందూస్ ఉంటుండే, కాలక్రమేణా వాళ్ళందరూ వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత గోపాల్ మహారాజ్జీ ఒక్కరే అయిపోయారు ఆలయంలో. అయినా సరే ఒక్క రూపాయి రాకున్నా సరే ఆయన ఎక్కడనే వచ్చి కూర్చొని తన జీవితం మొత్తం స్వామివారికి అర్పించిండు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది, కానీ అటువంటి పరిస్థితి కాదు. మనమందరం వానరుల లెక్క స్వామివారికి సేవ చేసుకుంటూ ఈ యొక్క ఆలయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా అనేక కార్యక్రమాలు మేము జాబ్స్ ఉన్నా సరే స్టడీస్ చేసుకున్నా సరే అవన్నీ పక్కకు పెట్టు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ భగవంతుని యొక్క సేవలు ఉన్నాం. ఈ యొక్క ఆలయంకి ఎవరు వచ్చినా సరే స్వామివారిని చూస్తే మాత్రం మీరు కూర్చుండిపోతారు. అంత దివ్యమైన మూర్తి స్వామివారిది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ముందర నిల్చున్నట్టే ఉంటుంది స్వామివారిని మనం చూస్తుంటే. ఇలాంటి అనుభూతి మీకు దొరకడం చాలా అరుదు. అట్లాంటి మహిమాన్విత దేవాలయమే ఈ యొక్క అయోధ్యనాథ్ దేవాలయం. మీరు ఒక్కసారి ఈ యొక్క ఆలయంలో హారతి కార్యక్రమంలో మీరు పాల్గొనండి.
మీకే అర్థమవుతుంది స్వామివారి యొక్క మహిమ ఏందో అని. ప్రస్తుతం మాత్రం ఆలయం కేవలం శనివారాలు పండుగల పూట మాత్రమే దర్శనం కొరకు తెరిచి ఉంటుంది. సో భక్తులు ఎవరైనా వచ్చే ముందు దయచేసి మా నంబర్లను సంప్రదించి రండి. 720-77-007-59 ఇది నా నంబర్. ఇంకోటి ఒక్కొక్క ఆలయం పోతే మనకు ఒక్కొక్క పుణ్యం దొరుకుతుంది, కాకపోతే మనం కోరుకునే ప్రతి ఒక్క దానికి సమాధానం, ప్రతి ఒక్క కోరిక నెరవేరాలి అంటే ఈ యొక్క ఆలయంకి రండి. ఎందుకంటే మేము కూడా మా లైఫ్లో చాలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాం స్వామి సేవలు ఉన్నప్పుడు మాకు ఎన్నెన్ని మంచి జరిగిందో. ఎందుకంటే ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి, కొందరు ఐశ్వర్యం కోసం, కొందరు పెళ్లి కోసం, కొందరు సంతానం కోసం, కొందరు విదేశాల కోసం, ఇలా చాలామైన కోరికలు ఉంటాయి. సో అన్ని కోరికలు తీర్చే స్వామియే ఈ అయోధ్యనాథ్ మందిరంలో ఉన్న అయోధ్యనాథ్ భగవంతుడు. కాబట్టి మీ అందరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి, దర్శనం చేసుకుంటారని మనవి చేస్తూ, మీరు కూడా స్వామివారి గురించి ఒక నలుగురికి చెప్పి ఆలయం యొక్క అభివృద్ధిలో, రామకార్యంలో, అప్పట్లో వానరులైనా సరే, ఉడతాయినా సరే, ఏదో ఒక రామకార్యంలో నేను ఉండాలని చెప్పి తన శరీరానికి ఇసుక అంటించుకొని మరి తను వారధి కట్టింది. సో అట్లా ఈ యొక్క ఆలయంలో మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరూ దర్శనం చేసుకోవాలని స్వామివారిని కోరుకుంటూ, ఇప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు వినయ్ కన్నా ఛానల్ అన్న వాళ్ళు వచ్చారో, స్వామివారి గురించి చాలామందికి తెలిసింది ఎంతో ఎంతో అని చెప్పి, అది యూట్యూబర్స్తో ద్వారా మాత్రమే. కాబట్టి ఇంకా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కూడా రండి. అదేవిధంగా అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అయోధ్యనాథ్ ఆలయం తరపు నుండి కోరుకుంటున్నాం. ఈ యొక్క ఆలయానికి ఇప్పుడు యూతే ఉంది మొత్తము, యూతే ఒక కమిటీ ఏర్పడి ఈ యొక్క ఆలయాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఇప్పటివరకు ఎవరితో కూడా ఏమి ఇబ్బందులు కాలేదు, చాలా అద్భుతంగా ఆలయం అనేది నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి, ఈ యొక్క ఆలయాన్ని దర్శించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్.